యూఫ్రటీస్ నది ఎప్పుడు ఎండిపోలా, కానీ బైబిల్లో ప్రకటన గ్రంథంలో ప్రభు అన్నాడు యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ప్రకటన గ్రంథం 16:12 చదువుతున్న 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయిను. ఇజ్రాయెల్ దేశానికి తూర్పు నుండి వచ్చేటువంటి మార్గము సిద్ధపడినట్లుగా దాని నీళ్లు ఎండిపోయాను. ఇప్పుడు అది ఎండిపోయింది. ఇప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోయే విషయం బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాస్తుంది. అవును, మీకు విషయం తెలుసా, నాసా శాస్త్రజ్ఞులు ఈ బైబిల్లో ఉన్న ఆఖరి గ్రంథాన్ని మళ్ళా మళ్ళా చదువుతూ పాయింట్ బై పాయింట్ చెక్ చేసుకుంటున్నారు. అది చెప్పినట్టే జరుగుతుంది ప్రపంచంలో. ఇది జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా, అందరూ చూస్తూ ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ కు తూర్పు భాగంలో ఉన్న వారు రష్యా, ఇరాన్, ఆయా ప్రాంతాల నుండి, చైనా నుండి కూడా కొన్ని యుద్ధ సామాగ్రి వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వాళ్ళందరూ గుమ్ము కొడతారు. ఇప్పుడు యుక్రెయిన్ మీద జరుగుతుంది యుద్ధం. కొన్నాళ్ళు పోయాక ఈ వాతావరణం ఇలా తిరిగి చుడిగాలి వలె అందరు కలిసి యెరూషలేం మీదకి వెళ్తారు, ఇజ్రాయెల్ మీదకి వెళ్తారు. ఇజ్రాయెల్ ఉండడానికి వీల్లేదు, తుడిచేస్తాం, మ్యాప్లో ఉండి తీసేస్తాం అంటారు. ఇప్పటికే అది జరగబోతుంది. అప్పుడు ఇజ్రాయెల్ ఒక దేశం అయిపోతుంది, అమెరికా సహాయం కూడా కోల్పోతుంది. ఎందుకంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి ఎలక్షన్లో మరి ఎవరు వస్తారో తెలియదు. అతను ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా తిరిగాడు అనుకోండి, ఈ ప్రవచనం నెరవేరిపోయినట్టే. ఇక ప్రపంచం అంతా ఇజ్రాయెల్కి వ్యతిరేకమైనప్పుడు ఇజ్రాయెల్ వంక దేశంగా ఉండిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. చేతులు పైకెత్తి దేవుని దగ్గర మొర పెట్టుకుంటారు. ఈ మధ్యలో అన్ని జిల్లల మధ్యలో ఉన్నటువంటి అంటే అన్ని దేశాలకు వెళ్తున్న సువార్త ఆపివేయబడబోతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన భూమి మీదకి ఎంతో నష్టం కలగబోతుంది. మానవ జాతిలో చాలా మంది నష్టపోయే అవకాశం ఉంది. అవి ఎప్పుడో కానీ వచ్చి తీరుతుంది, ప్రవచనము నెరవేరి తీరుతుంది. కనుక దాని గురించి భయపడొద్దు, రేపటి గురించి భయపడుతూ ఉండొద్దు, చింతపడొద్దు. కానీ ఆలోచించు, నాకు రేపనే రోజు నా జీవితం ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి.